హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఎంజీఎల్ యొక్క టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ కంపెనీ గురించి ఫైనాన్షియల్ రేషియోస్, అలాగే టెక్నికల్ అనాలిసిస్ ఎలా ఉంది, అలాగే వాల్యుయేషన్ పరంగా, రిటర్న్ రేషియోస్ పరంగా ఈ స్టాక్ అనేది, ఈ కంపెనీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను మోర్ దాన్ 300 వీడియోస్ చేశాను ఫ్రెండ్స్. సో టెక్నికల్ అనాలిసిస్ గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఇక్కడ చేయటం జరిగింది. మీరు ఒక ట్రేడర్ కానివ్వండి, ఇన్వెస్టర్ కానివ్వండి, స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సో ఫ్రెండ్స్, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి. ఏదైనా వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఈ చార్ట్ షేర్ చేశాను. సో ఇది ఎంజీఎల్ యొక్క చార్ట్. సో ఎంజీఎల్ యొక్క చార్ట్ నేను షేర్ చేసి మీకు 1000 నుంచి 975 లెవెల్స్ ఆర్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పి నేను ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఓకే సో ఇలాంటి చార్ట్స్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇతరితర ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్లీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే సో ఇది డైలీ చార్ట్ ఫ్రెండ్స్. ఈ చార్ట్ నేను మీకు చూపిస్తాను. ఓకే investing.com వెళ్ళి ఓకే సో దాని గురించి మనం అనలైజ్ చేద్దాం. ఓకే సో ఇందులో మెయిన్గా నేను ఈ యొక్క మహానగర్ గ్యాస్ని మనం ఏ లెవెల్స్లో ఒకవేళ వస్తే కనుక బై చేయొచ్చు అనే విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ కంపెనీ మనకి పోర్ట్ఫోలియో పిక్, ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో కూడా ఉండాల్సిన కంపెనీ. ఇక్కడ చూడండి, నేను మీతో డిస్కస్ చేశాను బేర్ మార్కెట్స్లో కావాల్సిన కంపెనీస్, ఏ కంపెనీస్ని మనం హోల్డ్ చేయాలి ఇలాంటి విషయాల్లో కూడా నేను యూటిలిటీస్ సెక్టర్ నుంచి నేను మాట్లాడటం జరిగింది. అక్కడ కూడా నేను ఎంజీఎల్ గురించి మాట్లాడాను. ఓకే సో ఒకవేళ మీరు ఇంకా ఎంజీఎల్ గురించి, నేను ఆల్రెడీ ఫండమెంటల్ అనాలిసిస్ 2-3 వీడియోస్ చేశాను ఆల్రెడీ, దిస్ ఇస్ ద థర్డ్ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లోకి వెళ్ళి ఎంజీఎల్ అని టైప్ చేయండి, మీకు 2 వీడియోస్ వస్తాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఇందులో గెయిల్ని, ఎంజీఎల్ని, ఐజీఎల్ని, పెట్రోనెట్ ఎల్ఎన్జీని అన్నిటినీ నేను కంపేర్ చేశాను. అలాగే మహానగర్ గ్యాస్ ఇజ్ ఇట్ ఏ పోర్ట్ఫోలియో పిక్ అని చెప్పి నేను ఈ వీడియో కూడా చేయటం జరిగింది మహానగర్ గ్యాస్ మీద. ఓకే సో ఈ రెండు వీడియోస్లో మీకు కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్ వస్తుంది మనకి ఈ కంపెనీ గురించి, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ గురించి. ఓకే సో ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం. ఓకే స్క్రీనర్లో నేను ఫాస్ట్గా మీకు లిటిల్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఈ కంపెనీ. ఫస్ట్ వాల్యుయేషన్స్ చూసినట్లయితే, ఫస్ట్ మార్కెట్ క్యాప్ చూసినట్లయితే ఇది 10,000 crore కంపెనీ. ఓకే సో విచ్ ఇస్ మనం మిడ్ క్యాప్ కంపెనీ అనుకోవచ్చు. ఓకే సో అండ్ స్టాక్ పీఈ చూసినట్లయితే 12 times ఉంది. ఓకే సో అండ్ 12-15 times. ఓకే ఇట్ ఈస్ ఓకే, నేను చెప్పాను వాల్యుయేషన్ పరంగా. ఓకే అండ్ ఓన్లీ మనం స్టాక్ పీఈని మాత్రమే చూడకూడదు. ఓకే మిగతా వాల్యుయేషన్ పారామీటర్స్ చూద్దాం. ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 3 times ఫ్రెండ్స్, విచ్ ఇస్ ఆల్సో ఓకే. ఓకే అండ్ ఆ తర్వాత ఈవీ ఎబిట్టా వచ్చినట్లయితే 8.5 times, లెస్ దాన్ 10 ఉంటే నాకు ఫేవరబుల్గా ఉంటుంది. అండ్ పెగ్ రేషియో నేను ఎప్పుడు కూడా 2-2.5 times లెస్ దాన్ ఉంటే బాగుంటుంది. సో పెగ్ రేషియో ఇక్కడ 1 ఉంది. సో విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ మీ. ఇవి సమ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసరికి 30 times ఉంది. ఓకే 20-25 ఆ రేంజ్లో ఉంటే ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ. అండ్ ఇక్కడ స్లైట్గా మనకి ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది. ఓకే సో ఓవరాల్గా వాల్యుయేషన్స్ మనం చూసినట్లయితే మనకి ఫెయిర్ వాల్యుయేషన్ అని చెప్పుకోవచ్చు. బట్ మిగతా కంపెనీస్ ఇందులో పెట్రోనెట్ ఎల్ఎన్జీ కానివ్వండి, లేకపోతే వేరే ఈ సెక్టర్లో ఉన్న గెయిల్ కానివ్వండి, అవి ఇంకా చీప్ వాల్యుయేషన్స్ ఈ కంపెనీ కన్నా ఉన్నాయి. ఓకే సో అండ్ మెయిన్ థింగ్ నేను ఇక్కడ మీతో ఫోకస్ చేయాలనుకుంటుంది, ఆర్ఓసీ చూడండి ఆల్మోస్ట్ 40 times అండ్ ఆ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి ఆల్మోస్ట్ 25 times. సో రిటర్న్ రేషియోస్ మీద నాకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది రదర్ దాన్ వాల్యుయేషన్స్ పైన. సో ఆ కేటగిరీలో చూస్తే కనుక మహానగర్ గ్యాస్ అందుకనే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిక్. ఓకే అండి అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ కంపెనీ మిగతా ఆల్జ్మెన్ స్కోర్ కూడా అబో 3 ఉంది. ఓకే ఆల్మోస్ట్ 9 ఉంది, విచ్ ఇస్ ఆల్సో పాజిటివ్. అండ్ గ్రోత్ చూద్దాం, ఈ కంపెనీ యొక్క గ్రోత్ చూద్దాం. సో కన్సిస్టెంట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్, 3 years, 5 years, 10 years కన్సిస్టెంట్గా 10% గ్రో అవుతుంది, విచ్ ఇస్ ఓకే గుడ్ ఫర్ మీ. అండ్ అలాగే కన్సిస్టెంట్గా ప్రాఫిట్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ కన్సిస్టెంట్గా రిటర్న్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డెట్ 0 కంపెనీ, ఆల్మోస్ట్ నిల్ సమ్ 40 crores ఆఫ్ డెట్ ఉంది. సో విచ్ ఇస్ నిల్. సో అందుకని చెప్పి నేను సాల్వెన్సీ రేషియోస్ని డిస్కస్ చేయట్లేదు. సాల్వెన్సీ రేషియోస్ కింద మనకి కరెంట్ రేషియో, ఆ తర్వాత ఈ రేషియోస్ వస్తూ ఉంటాయి. ఓకే సో వాటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓకే సో ఇవి సమ్ ఆఫ్ ద ఇన్సైట్స్ అబౌట్ దిస్ కంపెనీ. అండ్ మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే కన్సిస్టెంట్ మార్జిన్స్ అండ్ ఈ మార్జిన్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నాయి. సో మహానగర్ గ్యాస్ మెయిన్లీ మనకి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ముంబై అండ్ మహారాష్ట్ర రీజియన్స్లో ఉంది. అండ్ రీసెంట్గా వీళ్ళ న్యూ స్టేట్స్ కూడా వీళ్ళు వెళ్తున్నారు, న్యూ స్టేట్స్లో కూడా వీళ్ళ ప్లాంట్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఓకే సో కంప్లీట్గా ఈ అనాలిసిస్ మహానగర్ గ్యాస్ గురించి, ఫండమెంటల్ అనాలిసిస్ కోసం ఈ రెండు వీడియోస్ చూడండి. ఓకే సో నేను ఇంత మాత్రమే ఇందులో నేను డిస్కస్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు నేను మిమ్మల్ని
ఈ చార్ట్లోకి తీసుకువెళ్తాను. ఏదైతే చార్ట్ నేను షేర్ చేశానో ఆ చార్ట్ నేను మీకు చూపిస్తాను, మహానగర్ గ్యాస్ లిమిటెడ్. ఓకే, సో చార్ట్ పరంగా మనం చూసినట్లయితే ఈ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతానికి వెరీ క్రూషియల్ సపోర్ట్స్ పైన ఉంది. నేను ఆ సపోర్ట్స్ కూడా నేను మీతో డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో అండ్ ఎవ్రీ డిప్, ఓకే, సో ఈ కంపెనీలో వచ్చే ఎవ్రీ డిప్ కూడా మనకి మంచి అవకాశంగా మనం తీసుకోవాలి ఎంటర్ అవటానికి. ఓకే, సో కంటిన్యూగా గ్రో అవుతున్న కంపెనీ, హై మార్జిన్స్ ఉన్న కంపెనీ, ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న కంపెనీ. ఓకే, సో ప్రైవేట్ ప్లేయర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళకి ఈ సెక్టర్లో ఎంటర్ అవటం అంటే కొంచెం కష్టం. ఓకే, సో ఈ జోన్ చూడండి. సో ఈ జోన్ వచ్చేసి మనకి 1000 లెవెల్స్ నుంచి 975 లెవెల్స్. ఓకే, ఒకవేళ 975 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే, ఈ 1000 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక 975 లెవెల్స్ బ్రేక్ అయితే స్టాక్ మళ్ళీ మనకి ఈ లెవెల్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో నేను అది కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో 975 లెవెల్స్ కనుక మనకి స్టాక్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్స్లో మనకి స్టాక్ అవైలబుల్గా రావచ్చు. ఓకే, సో విచ్ ఈజ్ అరౌండ్ 875. ఓకే, సో 875 కోసం వెయిట్ చేయకండి, అరౌండ్ 900 లెవెల్స్లో కూడా మీరు ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఆ 875 అండ్ 850 లెవెల్స్ కూడా, ఓకే, సో 850, ఓకే, ఈ లెవెల్, ఓకే, 875 అండ్ 850 కూడా బ్రేక్ అయితే స్టాక్ మనకి దగ్గర ఈ లెవెల్స్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 775 లెవెల్స్, ఓకే, సో 775 లెవెల్స్ కూడా రావడానికి మనకి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో 775 లెవెల్స్ వస్తే కనుక డెఫినెట్లీ మీకు లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే కనుక, మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఈ కంపెనీలో మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీని మీరు ఆ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో షూర్గా ఆ లెవెల్స్లో మీరు ఇంకా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే నేను ముందే చెప్పాను, ఈ కంపెనీ మనకి ఎస్ఐపి రూట్లో, ఓకే, నవ్ అండ్ దెన్, ఈచ్ నవ్ అండ్ దెన్ ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. బట్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, ఒకవేళ 1000 లెవెల్స్, 975 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే స్టాక్ మనం 900 లెవెల్స్, 875 లెవెల్స్ చూడొచ్చు. ఆ లెవెల్స్ కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక 775 లెవెల్స్ చూడొచ్చు. ఓకే, సో 775 లెవెల్స్ వస్తే కనుక ఈ కంపెనీలో అక్కడ మీరు హ్యూజ్ క్వాంటిటీస్ కూడా ఎంటర్ అవ్వచ్చు, మీకు లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది కనుక. ఓకే, సో డెఫినెట్లీ ఈ కంపెనీ మన రాడార్లో ఉండవలసిన కంపెనీ. ఓకే, సో ఈ లెవెల్స్ నేను మీతో మెన్షన్ చేశాను, అనాలిసిస్ మీతో, టెక్నికల్ అనాలిసిస్ మెన్షన్ చేశాను. ఇప్పటి వరకు కనుక మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కనుక, మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభించింది అంటే కనుక, తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను ఇవాళ మీతో డిస్కస్ చేయాలనుకున్నది. మహానగర్ గ్యాస్ యూటిలిటీస్ సెగ్మెంట్లో ఉంది. సో యూటిలిటీస్ అనేవి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, పవర్ యూటిలిటీస్ కానివ్వండి, యూటిలిటీస్ అనేవి మనకి అండ్ టెలికామ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కన్జంప్షన్ ఓరియంటెడ్. ఓకే, సో లైక్ మనకి ఏంటంటే ఇవి లేకుండా, గ్యాస్ లేకుండా మనం ఉండలేము, రైట్? సో అలాగే డేటా లేకుండా, ఇప్పుడు మనకి డేటా కూడా మనకి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లేకుండా మనం ఉండలేము. సో యూటిలిటీస్ కూడా మీ తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ. ఓకే, సో సెక్టర్ అండ్ అలాగే మనకి బేర్ మార్కెట్స్ కానివ్వండి, బుల్ మార్కెట్స్ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్స్, ఈ యూటిలిటీస్ కన్జంప్షన్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ స్టాక్ని మీ రాడార్లో పెట్టుకోండి. అండ్ ఈ పర్టికులర్ లెవెల్స్ వస్తే కనుక యూ క్యాన్ బిగ్ బెట్ బిగ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వీడియో పైన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.